హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైండ్ అండ్ యూ. సో మైండ్ అండ్ యూలో స్పెషల్లీ అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ రిలేషన్షిప్స్ ఈ టాపిక్స్ మీదే మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈరోజు మామూలుగా అబ్బాయిలందరూ అమ్మాయిలకి ఏది ఇష్టం అనుకొని డిఫరెంట్ హెయిర్ కట్స్ చేయించుకుంటూ ఉంటారు, డిఫరెంట్ బియర్డ్స్, బాడీ, పర్సనాలిటీ అన్నీ చూస్తూ ఉంటారు కదా. అసలు నిజంగా ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అమ్మాయిలు అబ్బాయిలని ఇష్టపడతారు అని పర్టికులర్గా 15 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయంట. సో అలాంటి యాట్రిబ్యూట్స్ని ఈరోజు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు 26 ఇయర్స్ నుంచి హ్యూమన్ బిహేవియరల్ సైన్సెస్లో చాలామందికి కౌన్సిల్ చేస్తూ, రీసెర్చ్ చేస్తూ అండ్ చాలామందికి లైఫ్ కోచ్గా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్ అవడానికి రీజన్ అయిన సైకాలజిస్ట్ డాక్టర్ మధురిమా రెడ్డి గారు ఆవిడతో మాట్లాడి ఆ 15 పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మధురిమా గారు. సో మా అబ్బాయిలందరూ వెయిట్ చేస్తున్నారు. సో అమ్మాయిలకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ 15 క్వాలిటీస్ ఇన్ దేర్ పార్ట్నర్. వాళ్ళు ప్రేమించాలన్నా, ప్రేమించాక ప్రేమ 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నా కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? సో మీరు ఇందాక అన్నట్టు అపర్ణ గారు, అబ్బాయిలు చాలామంది అనుకుంటుంటారు అమ్మాయిలకు నా ఏమంటే ఎక్కువ ఇష్టం ఉంటుందో అని వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలాగనుకోండి, మీరు అన్నట్టు బియర్డ్ పెంచుకోవడము, హెయిర్ పెంచుకోవడము, లేకపోతే పోనీ వేసుకోవడము, లేకపోతే 6 ప్యాక్స్ చేసుకోవడము, ఇలా ఈ బ్రాండ్ వేసుకుంటేనే ఇష్టమా అనేసి. కానీ అమ్మాయిలకు ఇవి చాలా ఇష్టమైనవి. ఇప్పుడు నేను లాస్ట్ కూడా చెప్పాను మీతో, ఒకరిని చూసో ఇద్దరిని చూసో కాకుండా ఎంటైర్లీ రీసెర్చ్ చేసి ఈ 26 ఇయర్స్గా ఒక తపస్సు లాగా, ఒక మిషన్ లాగా ఉండే వర్క్లో ఉన్నా నేను. హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్లో దాదాపు 100,000+ మందిని కౌన్సిల్ చేసింటాను, కోచేసింటాను. అలా వాళ్ళల్లో చాలా నేను మెన్ అండ్ ఉమెన్ని చూశాను, క్లోజ్గా చూశాను, రీసెర్చ్ చేశాను ఏవి ఎక్కువ అని. దీంట్లో 15 పాయింట్స్ చాలా కూడా ఉంటాయి, కానీ మరీ టూ మెనీ అంటే అసలు అంది ఉండరు, చూసుకోలేరు కూడా. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, వీక్నెసెస్, స్ట్రెంగ్స్ ఉంటాయి. ఈ 15 అయితే ఫర్ ష్యూర్, ఎందుకంటే ఇవి లేకపోవడం వల్ల కంపాటబిలిటీ లేకుండా విడాకులు అవుతున్నాయి, చాలామందికి డైవర్స్ అవుతున్నాయి. సో ఈ 15 అనేది చాలా ఇంపార్టెంట్ అయినవి. సో ఇవి అబ్బాయిలు మీకోసమని తెలుసుకోవడానికి కోసము. నంబర్ 1 ఇస్ అమ్మాయిలు చూసేది అబ్బాయిల్లో నంబర్ 1 రెస్పెక్టింగ్ యాటిట్యూడ్. అంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తారా, ఉమెన్హుడ్కి రెస్పెక్ట్ ఇస్తారా, నాకు ప్రత్యేకంగా రెస్పెక్ట్ ఇస్తారా అని. అంటే చాలామంది అంటుంటారు నేను తనకి ఇస్తాను మేడం రెస్పెక్టు, కానీ తనకు ఉండట్లేదు అని. అంటే వేరే వాళ్ళందరి గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడుతూ తనతో అలా ఉంటే కూడా ఒక్కొక్కసారి మీ బిహేవియర్ గురించి నెగిటివ్గా అనుకోవడానికి ఉంటుందండి. ఫస్ట్ సింప్లిసిటీ ఏంటంటే రెస్పెక్ట్, రెస్పెక్టింగ్ హర్, తనని రెస్పెక్ట్ చేయడము, ఎంటైర్ ఉమెన్హుడ్ని రెస్పెక్ట్ చేయడము, ఇలాంటి థాట్స్ ఉండడం మీకు రెస్పెక్ట్ అనే థాట్. తను కూడా మీతో పాటి ఒక వ్యక్తి అనుకోవడం, ఇది రెస్పెక్ట్ అంటే మీనింగ్ అండి. సో నెక్స్ట్ ఏంటి అంటే పాజిటివిటీ. ఓవరాల్గా ఒక మనిషిని చూస్తూనే, మిమ్మల్ని చూస్తూనే అబ్బాయిలు ఒక పాజిటివ్గా ఫీలింగ్ కలగాలి అమ్మాయికి. ఆ పాజిటివ్ పర్సనాలిటీ అంటే ఇష్టం ఉంటుంది. సో నంబర్ 3 ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి అని అనుకుంటుంటారు, లిజనింగ్ స్కిల్స్ అండి. అమ్మాయిలకు రోజులో మీరు ఏదో ఒక టైంలో ఒక 5 to 10 minutes టైం అయినా, ఆరు కొంతమంది అబ్బాయిలు అంటుంటారు ఓ మేడం 10 మినిట్స్ సరిపోదు, అఫ్కోర్స్ సరిపోదు, అంతకంటే కొన్నిసార్లు లిజనింగ్ రోల్ తీసుకోవాలి మీరు. ఎప్పుడు మాట్లాడడం రోల్ కాకుండా కొన్నిసార్లు అమ్మాయిలు చెప్తుంటే మీరు ఊకట్టి వాళ్ళు మీరు ఫోన్ చూసుకోవడము, టీవీ చూడడము, నువ్వు చెప్తుంటే నేను టీవీ చూసుకుంటాను, నేను ఫోన్ చూస్తానని కాకుండా వాళ్ళు చెప్తూ ఉంటే మీరు ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వింటూ మీ మైండ్ బాడీ అండ్ సోల్ అక్కడ ఉండాలి వాళ్ళు చెప్పేటప్పుడు. సో ఇలాంటి కనెక్ట్ ఒకటి ఏర్పడుతుంది అని చెప్పేటప్పుడు, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అండి. సో అమ్మాయిలకు చాలామంది అబ్బాయిలు ఇంటెలిజెన్స్ ఇష్టం ఉంటుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్, ద థింకింగ్ లెవెల్, వాళ్ళది ఎలా థాట్స్ అండ్ బ్రాడ్ మైండెడ్ ఉంటారు, వాళ్ళు ఎలా ఇంటెలిజెన్స్ ఉంటుంది ఏమైనా వాళ్ళు మాట్లాడేట సబ్జెక్ట్స్ కానీ టాపిక్ కానీ ఇలాంటివి, బేసికలీ ఇంటెలిజెన్స్ ఓవరాల్. నెక్స్ట్ ఈజ్ సోషబిలిటీ, లైక్ సోషల్ స్కిల్స్ కానీ సోషబిలిటీ అంటే సోషలైజింగ్ పీపుల్ అంటే అందరితో మంచిగా మాట్లాడము, అందరితో మంచిగా కలవడము, ఇట్లాంటి వాళ్ళంటే ఇష్టం ఉంటుంది సొసైటీలో కానీ ఎక్కడైనా కూడా. సో నెక్స్ట్ ఈజ్ ప్యాషన్ అండ్ పర్పస్ ఉండాలి అబ్బాయిలకి. ప్యాషన్ అండ్ పర్పస్ అంటే ఒక దాని గురించి ఏదైనా సంకల్పం పెట్టుకొని, ఒక దాని గురించి ఎంతో అభిరుచి పెట్టుకొని, ప్యాషన్ అంటే దానిలో ఒక పర్పస్ డ్రివెన్ అంటే ఒక సంకల్పము, నేను పర్పస్ అంటే ఇది నా పర్పస్ అని అనుకొని చేయడం. నీ ప్యాషన్కి బియాండ్ ఇస్ పర్పస్ ఏదైనా సొసైటీకి చేయడము, ఏదైనా మంచి పనులు చేయడం, ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఉంటుంది ప్యాషన్ అండ్ పర్పస్ డ్రివెన్ పీపుల్. తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలామంది అనుకుంటుంటారు
అమ్మాయిలకు పెద్దగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లే ఉండదు అని, కానీ ఎవరికి ఎలాంటి అమ్మాయిలకైనా అబ్బాయిలలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది. అవును, అంటే మరీ సర్కాసంగా మీరు జోక్స్ వేసుకుంటూ ఇట్లాంటి ఉండదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని జడ్జ్ చేసుకోకండి. మంచిగా అంటే ఏదైనా డ్రెస్సింగ్ చేసుకున్న వాళ్ళు నార్మల్ హ్యూమర్ కూడా జోక్స్ కానీ ఇంకేదన్నా కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేవాళ్ళంటే ఇష్టం ఉంటుంది. తర్వాత ట్రస్ట్ వర్తీనెస్, అన్నిటికంటే ఎక్కువ మీరు నిజాయితీ ఉండడం. ట్రస్ట్ వర్తీనెస్ అంటే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితో ఉన్నా ఒక 10 మంది ఇప్పుడు చాలామందిలో ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. మీరు ఒకరితో ఒక రూమ్లో ఇలాంటి గదిలో కూర్చొని మాట్లాడినా ఒక 10 మందిలో ఉన్నా కూడా మీ పైన ఒక ట్రస్ట్ వర్తీనెస్ ఉండాలి. అది అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుంది. అంటే మీరు ఒక లోపల బయట ఒకే పర్సనాలిటీ, ఆ ట్రస్ట్ వర్తీనెస్ మీలో ఉంది అనే ఒక ఫీలింగ్ ఉండాలి. మీరు నాతో ఒకటి చెప్తున్నారు, ఇంకొకరితో ఏం చెప్తున్నారు, ఇంకెవరితో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, అట్లా ఇన్సెక్యూరిటీ ఉండకుండా ఒక ట్రస్ట్ ట్రూత్ఫుల్నెస్. ట్రస్ట్ వర్తీ అంటే ఇన్ అండ్ అవుట్ బీయింగ్ ట్రూత్ఫుల్. సో ఇది ఉండడం చాలా ముఖ్యము. రిలేషన్షిప్ నిలవాలంటే ఎప్పటికీ ఉండాలంటే ఇది చాలా ముఖ్యమైన క్వాలిటీ. దాని తర్వాత కాన్ఫిడెన్స్ అండ్ సెక్యూర్ రిలేషన్షిప్స్. ఒక మనిషికి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళు చేసే పట్ల, ఈవెన్ అమ్మాయిలలో కూడా కాన్ఫిడెన్స్ సిస్టమ్ ఇంపార్టెంట్, అబ్బాయిలలో కూడా కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసే పనిలో మీకు అన్నీ తెలిసిండకపోవచ్చు వరల్డ్లో, కానీ మీరు చేసే పనిలో కాన్ఫిడెన్స్ ఉండాలి, అది చూస్తారు అమ్మాయిలు. తర్వాత కాన్ఫిడెన్స్, తర్వాత సెక్యూరిటీ ఇన్ రిలేషన్షిప్. ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అంటే దానిలో ఎంతో ఇష్టపడతారు అమ్మాయిలు. అబ్బాయిల దగ్గర సెక్యూరిటీ, వాళ్ళ పట్ల వాళ్ళు సెక్యూర్ రిలేషన్షిప్. అంటే కొంతమంది అబ్బాయిలు మిస్బిహేవ్ చేస్తుంటారు, కొంతమంది తొందరపడుతుంటారు, కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకుండానే సంథింగ్, ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ వాళ్ళలో డిఫరెంట్ ఉంటాయి. అలాంటి కాకుండా మీ దగ్గర ఒక భద్రత ఫీలింగ్ ఉండాలి అమ్మాయికి. ఆ భద్రత ఫీలింగ్ అనేది సెక్యూర్ రిలేషన్ అంటాం. నేనున్నాను ఒక ఫీలింగ్ ఇవ్వడం కరెక్ట్, సెక్యూర్ రిలేషన్ అంటే నువ్వు ఉన్నావు కదా అనేసి పొద్దునైనా రాత్రైనా ఏ టైంలో ఉన్న ఒక ఫీలింగే చాలా బలం ఇస్తుంది అమ్మాయికి. ఇది ఇంపార్టెంట్ చాలా. దాని తర్వాత డెఫినెట్లీ ఫిజిక్. ఈ మధ్య ప్రతి ఒక్కరూ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజిక్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ 6 ప్యాక్స్ బిల్డ్ చేస్తున్నారా లేకపోతే రోజు జిమ్లో ఉంటున్నారా కాదు. ఓవరాల్ టాప్ టు బాటమ్ చూసినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉండే ఫిట్నెస్, వాళ్ళలో ఉన్న హుషారు ఉండడము, కానీ వాళ్ళలో ఉండే హెల్తీనెస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళకు రాదు. టాప్ టు బాటమ్ చూస్తూనే ఎక్సర్సైజ్ చేస్తుండే వాళ్ళల్లో ఒక పాజిటివిటీ ఉంటుంది, కరెక్ట్, వాళ్ళ ఒక ఫిట్నెస్ బాగుంటుంది, అది ఇంపార్టెంట్. చాలా మంది అమ్మాయిలకు చాలా ఇష్టం కదా అని 6 ప్యాక్స్ పెడుతున్నారు, మొత్తం టాటోలు వేయించుకుంటున్నారు, అది కాదు ముఖ్యము. హెల్తీగా ఉండడము, ఫిట్నెస్ బాగుండడం ముఖ్యము. దాని తర్వాత రొమాంటిక్ నేచర్. చాలా మంది అనుకుంటుంటారు అసలు డైరెక్ట్ గా రొమాన్స్ వేరు, లవ్ వేరండి, సెక్స్ వేరు. అమ్మాయిని చూసినప్పటి నుంచే ఒక లస్ట్ డ్రివెన్ లాగా ఎప్పుడూ సెక్స్ గురించి మాట్లాడడము అలాంటివి మాట్లాడితే ఇష్టం ఉంటుంది. దాంట్లో చాలా మంది అంటారు ఈ అమ్మాయి సీరియస్గా తీసుకుంటుంది నన్ను, నేను చెప్పేటివి ఇట్లా అని. మరి మీరు మాట్లాడే విధానం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎప్పుడూ సెక్స్ గురించి మాట్లాడుతున్నారా, లస్ట్ డ్రివెన్ లాగా ఉంటున్నారా అమ్మాయితో అనడం, అందుకే నేను సెక్యూరిటీ చెప్పాను ఫస్ట్, సెక్యూర్డ్ భద్రత. అలా కాకుండా రొమాంటిక్ ఉండడం ఇంపార్టెంట్. రొమాంటిక్ మీరు ఏదైనా చెప్పచ్చు రొమాన్స్ గా, కరెక్ట్. మీరు డేటింగ్ చేస్తున్నా కూడా పెళ్లి తర్వాత కూడా ఎప్పుడు రొమాన్స్ అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. డేటింగ్ చేసి కొంతమంది పెళ్లి అయితేనే ఒక 1 మంత్ 2 మంత్స్ కే రొమాన్స్ అంతా వానిష్ అయిపోతుంది. నా భార్యనే కదా ఇంకుంటారులే వాళ్ళు, ఏముంటుంది రొమాన్స్ ఎందుకు చూపించాలి, ముందంటే అవసరం పెళ్లికి ముందంటే ఇప్పుడు ఏమవసరమో అని అనుకుంటారు. రొమాన్స్ అనేది ఎప్పుడు అండి, 90 ఇయర్స్ వాళ్ళలో కూడా, ఇప్పుడు కూడా 90 ఇయర్స్ కప్పులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, నా క్లయింట్స్ వాళ్ళల్లో కూడా ఎప్పుడు మార్నింగ్ లేసినప్పటి నుంచి ఒకరి పట్ల ఒక క్రష్ ఉంటుంది, ఒకరి పట్ల ఒక రొమాన్స్ ఉంటుంది వాళ్ళిద్దరిలో. ఇది ఎప్పుడు సస్టైన్ చేయాల్సింది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలో ఉండాలి, కానీ రొమాంటిక్ నేచర్ ఎక్కువగా ఉండాల్సింది హస్బెండ్ లో. సో అలాంటిది ఉమెన్ కి చాలా ఇష్టపడుతుంది. సో కొన్నిసార్లు వాళ్ళు చెప్పకపోయినా ఎక్కపోయినా అబ్బాయిల్లో తీసుకురావాలి రొమాంటిక్ నేచర్, రొమాంటిక్ డిస్కషన్స్. ఓకే, అలాంటిది. నెక్స్ట్ ఇస్ ఇంటిగ్రిటీ, ఇంపార్టెంట్ చాలా. ఇంటిగ్రిటీ అంటే ఒక మనిషిలో స్వచ్ఛమైన ట్రూత్ ఉండడము, ఒక ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫాలో అవ్వడము, ఇలాంటి వాళ్ళని చాలా నమ్ముతారు అమ్మాయిలు, కరెక్ట్. సో ముందు వెనకాల ఒకటే ఉంటుంది వాళ్ళ మాటలు అని, ఇలాంటి వాళ్ళని చాలా నమ్ముతారు. సో దాన్ని ఇంటిగ్రిటీ అంటారు రిలేషన్షిప్లో. రిలేషన్షిప్లో ఏ జరిగినా కూడా మీరు ఓపెన్నెస్తో ఇంటిగ్రిటీ ఫాలో అయ్యి చెప్పాలి, ట్రూత్ నమ్మండి రిలేషన్షిప్లో. ఇంకా తను వినదు, చాలామంది అంటుంటారు మేడం తను వినదు కాబట్టి మేము ఇలా చెప్పాను అబద్ధాలు అంటే, ఒక అబద్ధం చెప్తే ఇంక తర్వాత మెయింటైన్ చేయాల్సి వస్తుంది చాలా, చెప్తూనే ఉండాలి ఇంకా మెయింటైన్ చేయడానికి మీరు. సో దాని బదులు నిజం ఏది ఏదైనా ఉండొచ్చు, ఆ ఇంటిగ్రిటీ పెట్టుకొని నిజం చెప్పడాన్ని అమ్మాయి ఇష్టపడుతుంది. ఇంకా లాస్ట్,
ఓవరాల్ కంపాటబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీకు అమ్మాయికి మధ్యలో కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపాటబిలిటీ అంటే మీకు ఇష్టమైనది తనకి ఇష్టపడడం, తను ఇష్టపడ్డది మీకు ఇష్టం లేకపోయినా కూడా రెస్పెక్ట్ చేయడానికి కంపాటబిలిటీ అంటారు. ఇప్పుడు సపోజింగ్ తనకు ఒక మూవీ స్టార్ అంటే ఇష్టం ఉంటుంది, మీకు ఒక మూవీ స్టార్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఎందుకు నేను తన మూవీ స్టార్ చెప్తే తన దానికి వెళ్ళాలి, నా దానికే వెళ్తాను, ఇలా ఇగో పెట్టుకొని అనుకోవడంని కంపాటబిలిటీ అంటారు. మీకు ఇష్టమన్నా లేకున్నా తనకి ఇష్టం కదా అనేసి రెస్పెక్ట్ చేయడాన్ని. మీకు జస్ట్ ఒక్కరోజే కదా ఆ మూవీదన్నా ఏదన్నా ఏదైనా కంపాటబిలిటీ అంటే తనకు ఇష్టమైన దాన్ని గౌరవించడం. సో దాని కంపాటబిలిటీ. సో ఇవి 15 క్వాలిటీస్ చాలా ఇష్టపడుతుంది. చాలామంది అంటారు ఈ 15 క్వాలిటీస్ నాకు లేవు కదా అని. ఎప్పుడైనా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థం తెలిసిన తర్వాత, ఈరోజు ఐ డ్రీమ్ ఛానల్ చూస్తూ ఈ అపర్ణ గారి షో చూస్తున్నప్పుడు కూడా మీరు తెలుసుకున్న తర్వాత కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా మీరు కాన్షియస్గా బిల్డ్ చేసుకోండి. ఈ ఈ క్వాలిటీస్ ఉన్న మెన్ అండ్ ఉమెన్ వాళ్ళకి ఇద్దరికి కలిసిన వాళ్ళకి కంపాటబిలిటీ జరుగుతుంది. దీంట్లో అట్లీస్ట్ 2-3 కూడా లేకుండా ఉన్న వాళ్ళకి 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత ఈ ట్రస్ట్ లేకపోయినా ఇవన్నీ కంపాటబిలిటీ లేకపోతే బ్రేక్ అవుతుంది. ఇంటిగ్రిటీ లేకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని ఇట్లా చేసే వాళ్ళు కూడా బ్రేక్ అవుతుంది. వాళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీ అండ్ సస్పిషన్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది ఉమెన్ లో. అక్కడ నుంచి నాగింగ్ బిహేవియర్ అవుతుంది, ఒకరొకరిని భరించలేకపోతున్నారు, అప్పుడే డైవర్స్ అవుతుంది. కరెక్ట్. సో ఇవి 15 అమూల్యమైన సూత్రాలు అండి, అమూల్యమైన క్వాలిటీస్ అని చెప్పొచ్చు, ట్రేడ్స్ అనొచ్చు, అట్రిబ్యూట్స్ అనొచ్చు. ఇవి డెఫినెట్లీ అందరూ తెలుసుకోవాలనుకుంటున్నా నేను. ప్రతి ఒక్క మెయిల్ అండ్ ఫీమేల్ దే షుడ్ నో అండ్ వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా బిల్డ్ చేసుకోవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అపర్ణ అండ్ ఐ డ్రీమ్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలామంది అబ్బాయిలకి ఉండే కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఏం అట్రిబ్యూట్స్ అమ్మాయిలు కోరుకుంటారు ఒక రిలేషన్షిప్లో ఒక అబ్బాయి నుండి అనేది ఇంత క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మధురిమ గారు. థ్యాంక్ యూ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ అండి.